जय राजा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवर धारी, गोपी जन वल्लभ गिरिवर धारी, यशोदानंदन व्रज जन रंजन, यशोदानंदन व्रज जन रंजन, श्यामुन तीर वनचारी, यामुन तीर वनचारी, जय राधा माधव कुंज बिहारी। जय राधा जय जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवर धारी, यशोदानंदन व्रज जन रंजन, यामुन तीर वनचारी, जय राधा माधव कुंज बिहारी। जय विष्णुपाद परमहंस परिव्राजगाचार्य स्तोत्र सुदेश श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। चैतन्य बोधामृतम की जय। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय नमो विष्णुपादाय कृष्ण भूतले श्रीमते भक्ति विकास स्वामिनी नामिने, नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनी नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देवतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्रीअद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। श्रीमद्भागवतम प्रवचनं నేను అనుకోలేదు కాబట్టి సడన్గా కూర్చొని చెప్పాల్సింది వచ్చింది కాబట్టి నేను ఏదైతే పుస్తకం చదువుతున్నానో దాని నుంచి విషయాలు మనం చర్చిస్తే బాగుంటుందేమో అని బెస్ట్. అంటే ఇది ప్రవచనం లాగా కాకపోయినా ఏదో చదువుతున్న విషయాలని కొన్ని షేర్ చేసుకోవడం చేస్తానన్నమాట. అంటే శ్రీ చైతన్య బోధామృతం పుస్తకం చదువుతున్నాను. అంటే ఎప్పుడో చదివాను చిన్నప్పుడు, కానీ తర్వాత ఈ మధ్య దాన్ని మళ్ళీ చదువుతూ దాంట్లో ఉన్న విషయాలన్నీ కూడా నోట్స్ రాస్తున్నాను అన్నమాట. చాలా ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. అంటే నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి దీన్ని ఓపెన్ చేసుకుని కూర్చున్నాను. అంతకుమించి ఏం కాదు చెప్పాలనేది. అయితే దీంట్లో శ్రీల ప్రభుపాదులు వారు దీనిని చైతన్య చరితామృతం రాయటానికి ముందే అనుకుంటున్నాను ఈ చైతన్య బోధామృతం అనేది రాసింది, ఐ రిమెంబర్. అయితే దీనిని మనం చదువుతుంటే మనకు అర్థమవుతుంది దీంట్లో ఎన్నో 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 విషయాలు దీంట్లో శ్రీల ప్రభుపాదులు వారు వివరించారనమాట. ఈ యొక్క గ్రంథం మనం సరిపోతుంది అనుకోవాలి. అఫ్కోర్స్ ప్రభుపాదులు వారు ఏ గ్రంథమైనా సరే అది పరిపూర్ణమైనటువంటిది.
అందులోని చైతన్య బోధామృతం చూస్తే చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశాలు, ముఖ్యంగా ఆయన యొక్క అనుచరుల ముఖ్యమైన ప్రధానమైనటువంటి ఆయన ఎక్కడెక్కడ ఏమేమి ఉపదేశం ఎవరెవరికి ఇచ్చారనేటువంటిది ముఖ్యమైనటువంటిది అన్నీ కూడా ఈ పుస్తకంలో శిల ప్రభుపాదులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రూపగోస్వామి, సనాతన గోస్వామి, సార్వభౌమ భట్టాచార్య, తర్వాత రామానందరాయ్, ప్రకాశానంద సరస్వతి, సో వెంకట, ఇవన్నీ ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా శిల ప్రభుపాదులు వారి దీంట్లో చక్కగా దాని యొక్క విషయాల అంశాలన్నింటిని కూడా చర్చించారన్నమాట. అయితే దీనికి ఇచ్చినటువంటి ఒక ప్రీఫేస్, ప్రీఫేస్ అంటే ఏమంటారు తెలుగులో, ఉపోద్ఘాతమా, ప్రీఫేస్ అంటే ముందు మాట ప్రస్తావన, ముందు మాట. సో ముందు మాట ఏంటంటే ఇది 1968 శ్రీల ప్రభుపాదులు వారు గౌరవ పూర్ణిమకి ఇచ్చినటువంటి ఒక ప్రవచనాన్ని ఇక్కడ ముందు మాటగా తొలి పలుకు అంటారా, ముందు మాట తొలి పలుకు. సో దానిని ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. అయితే గౌరవ పూర్ణిమ కూడా మనకి దగ్గర వస్తుంది కాబట్టి కొంచెం చైతన్య మహాప్రభు గురించి మనం స్మరించడంలో మంచిదన్నమాట. సో దీంట్లో ఇచ్చినటువంటి ఒక తొలి పలుకు ప్రిఫేస్, ఈ ప్రవచనంలో యొక్క విషయాలని మనం చూద్దాం. అందరికీ తెలిసినటువంటిదే, ఏముంది లే చైతన్య మహాప్రభు ఫిలాసఫీ అంత, ఎన్నిసార్లు మనం వినలేదు శరణాగతి, షడంగా శరణాగతి ఎన్నిసార్లు మనం వినలేదు అనుకోవచ్చు, కానీ మళ్ళీ 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 వినడం అనేటువంటిది ఏంటంటే పవిత్రం కావడాని కోసం. కాబట్టి దీంట్లో ఉన్న విషయాలు మన అందరికీ తెలిసినప్పటికీ మళ్ళీ వినడంలో తప్పేమీ లేదు. అయితే ప్రభుపాదుల వారి దీన్ని ఈ విధంగా ప్రారంభిస్తున్నారు, ఈ యొక్క ప్రవచనాన్ని కొరిచి, ఇది ప్రవచనం కాబట్టి. చైతన్య మహాప్రభు యొక్క బోధనలకు కృష్ణుడి యొక్క బోధనలకు ఎటువంటి వ్యత్యాసం లేదు. అంటే ఇది ఎక్కడ ఇచ్చినటువంటి ప్రవచనం అంటే న్యూయార్క్, న్యూయార్క్లో ఇచ్చినటువంటి ప్రవచనం 1968. అంటే అప్పటికి చాలా ప్రారంభ కాలంలో అనుకోవాలి, 68లో అంటే ఎవరు ఉంటారు, కొంతమంది ఏమైనా ఉంటారు, మేబీ కొత్త వాళ్ళు ఉంటారు, అక్కడ ఉన్నటువంటి ఒక ఆడియన్స్కి లోపల చెప్తున్నారు. సో కృష్ణుడి యొక్క బోధనలు చైతన్య మహాప్రభు యొక్క బోధనలకు ఎటువంటి వ్యత్యాసం లేదు, కానీ కృష్ణుడి యొక్క ఉపదేశాలను ఆచరణాత్మకంగా చూపించడానికి చైతన్య మహాప్రభు అవతరించారు. మరి కృష్ణుడి యొక్క ఉపదేశం ఏంటి భగవద్గీతలో చరమ శ్లోకం, అంతిమమైనటువంటి ఉపదేశం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచః అనేటువంటిది ఏంటంటే భగవద్గీత యొక్క సారాంశం. అందులో ప్రభుపాదులు వారు ఇక్కడ ఏమంటున్నారంటే, ఎవరైతే కృష్ణుడికి పరిపూర్ణంగా శరణాగతి పొందుతారో, ప్రతి ఒక్కరు కృష్ణుడికి శరణాగతి పొందాల్సిందే, ఆ విధంగా శరణాగతి పొందినటువంటి వారిని నేరుగా నేనే టేక్ ఇమ్మీడియట్ ఛార్జ్ ఆఫ్ సచ్ సరెండర్డ్ సోల్, అంటే నేరుగా వారి బాధ్యతను నేను స్వీకరిస్తాను అని కృష్ణుడు ఇక్కడ మాట ఇస్తున్నాడు అనేసి అంటున్నారు. అలా శరణాగతి పొందినటువంటి వాడిని యొక్క బాధ్యతలను నేరుగా స్వీకరిస్తాననేసి కృష్ణుడు ఇక్కడ మాట ఇస్తున్నాడు. కాబట్టి కృష్ణుడు ఆయన అందరినీ పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. శ్రీల ప్రభుపాదులు ఇక్కడ వివరిస్తున్నారు, ఈ యొక్క జగత్తు అంతటిని కూడా ఆయనే పోషిస్తున్నాడు. ఏ రూపేణా ఈ జగత్తును ఆయన పోషించేది, ఏ విధంగా, ఏ విష్ణు ఈ జగత్తును పోషించేది, కర్ణోదక సాయి విష్ణు, కన్ఫర్మ్ పక్క, డౌట్ లేదు, కర్ణోదక సాయి విష్ణు. ఓకే, తర్వాత ఇంకా ఇద్దరు విష్ణులు, వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఏంటి, క్షీరోదక సాయి విష్ణు, ఇంకొక విష్ణు గర్భోదక సాయి విష్ణు, ప్రతి బ్రహ్మాండంలోని వెళ్ళి అక్కడ లోపల సృష్టి కార్యము, అంటే ఇదంతా కూడా ఆయన యొక్క నాభి నుంచి బ్రహ్మ రావటం అది జరుగుతుంది. అయితే ఇక్కడ పోషించడం అనేటువంటి బాధ్యతను ఎవరు స్వీకరిస్తారు ఇందులో, ఏ విష్ణు, గర్భోదక సాయి విష్ణు. ఇప్పుడు బ్రహ్మ దేవతలకి సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు, ఎవరి దగ్గరికి వెళ్తారు, క్షీరోదక సాయి విష్ణు ఏంటి అంటే ఈ యొక్క పోషణ కార్యాన్ని చూస్తున్నాడు అన్నమాట. కాబట్టి యా భగవంతుని స్వీకరించాడు, కానీ అది ప్రత్యక్షంగా కాదన్నమాట. అది ఏ విధంగా అంటే హౌఎవర్ అంటే ఇక్కడ పరోక్షంగా, కానీ ఇక్కడ శుద్ధ భక్తుల యొక్క విషయంలో ఏంటంటే ఎప్పుడైతే భక్తుడు భగవంతుడికి పరిపూర్ణంగా శరణాగతి పొందుతాడో భగవంతుడు నేరుగా వారి యొక్క బాధ్యతను స్వీకరిస్తున్నాడు అనమాట. మరి ఇక్కడ శరణాగతి, శరణాగతుడు అంటే ఏమిటి, శరణాగతి అంటే ఏంటి, 6 రకాలైనటువంటి ఒక శరణాగతి మనకి చైతన్య మహాప్రభు నేర్పిస్తున్నారు. 6 విధములు, 6
విధములు కాదు. ఆరు అంగం శరణాగతి యొక్క ఆరు అంగ శిఖాయే శరణాగతి, షడంగ శరణాగతి, దానిని భక్తివినోద్ ఠాకూర్ ఆయన యొక్క గీతంలో పాడుతున్నారు. అయితే ఏమేమిటి ఆరు చెప్పండి భరత్ ప్రభు, నరహరి ప్రభు, ఆరు శరణాగతి యొక్క ఆరు అంగం ఏంటి? ఒక్కొక్కటి ఇంపార్టెంట్, కంపల్సరీ అఫ్ కోర్స్. అనుకూల్ చేసే సంకల్ప చెప్పండి, ఇంకా వరుసగా చెప్పేస్తారు అన్ని. శ్వాస గుప్తృప్తే వరడం తత సబ్ మీనింగ్, దాని యొక్క అర్థం మంచిది. శ్లోకం నేర్చుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది, కానీ దాని యొక్క అర్థం అనుకూలస్య సంకల్పం, అది మొదటిది. ఏమిటి అది దాని యొక్క అర్థం? భక్తికి అనుకూలమైన స్వీకరించడం అంటే ఉదాహరణలు ఏంటి? ఉదాహరణకు ఇప్పుడు ఏంటి? ఓకే, అనుకూలంగా ఉన్నటువంటి దాన్ని స్వీకరించడం అంటే భగవద్భక్తి చేయడానికి అనుకూలమైనటువంటి దాన్ని స్వీకరించాలి. అంటే ఏంటది, మనకు అనుకూలంగా ఉన్నదా, భక్తి చేయడానికి అనుకూలంగా ఉన్నదా, ఇది తేడా ఉంటుందన్నమాట. ఎందుకంటే దీంట్లో భక్తి చేయడానికి అనుకూలమైనది అన్నారు ఇక్కడ, అందుకనే మనకు అనుకూలంగా భక్తి చేయడానికి ఉంది అనుకోవడం కాదు, భక్తి చేయడానికి అది అనుకూలంగా సహకరిస్తుంది అనుకుంటే దాన్ని స్వీకరించాలి. శ్రవణం అది అనుకూలమైనటువంటిది, వాస్తవం కరెక్టే. ఓకే, ఇంకా భక్తి యొక్క అంగాలు ఎన్నో ఉన్నాయి కదా, భక్తి చేయడానికి ఏమేమి మనం చేయాల్సినటువంటి విధులు ఎన్నో ఉన్నాయి. ఆచార్యులు మనకి ఇచ్చారు, భక్తుల సాంగత్యంలో ఉండాలి, లేదా 16 మాలలు జపం చేయాలి, ఇవన్నీ ఏంటంటే అనుకూలం చేయాల్సినటువంటివి. భక్తుల సాంగత్యము, భగవత్ మందిరంలో దర్శనము, ప్రణామం చేయడము, భక్తుల నుంచి వినడము, భగవత్ ప్రసాదాన్ని స్వీకరించడము, భగవత్ ప్రసాదం మాత్రమే స్వీకరించడము, ఇది అనుకూలం. మరి ప్రాతికూల్యస్య వర్జనం అనేటువంటిది రెండవది. ఏంటది ప్రతికూల్యస్య వర్జనం? వింటాం అప్పుడప్పుడు అలాగా అది వచ్చేస్తుంది. ప్రతికూల్యస్య వర్జనం ఏంటది? ప్రతికూలమైనటువంటి దానిని విడిచిపెట్టడం అంటే ఏంటి? అభక్తుల సాంగత్యాన్ని విడిచిపెట్టాలి, అది ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటిది, అది వదిలేయాల్సినటువంటి దాంట్లో. అందుకనే భక్తిరసామృతంలో రెండు శ్లోకాలు మనం భక్తిలో పురోగతి సాధించాలంటే ఆరు విషయాలు చెప్పారు, భక్తిలో చేయకూడనటువంటిది అంటే ఆరు చెప్పారు. అందులో రెండిట్లో కామన్గా ఒకటి ఉంటుందన్నమాట. ఏంటి అది అంటే, ఏంటిది? అభక్తుల సాంగత్యాన్ని అసత్సంగ త్యాగం అనేటువంటిది రెండు శ్లోకాలలో వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ప్రతికూల్యసే వర్జనం అంటే భక్తికి ప్రతికూలమైనటువంటి దాన్ని విడిచిపెట్టడం. మరి అభక్తుల సాంగత్యం లేదా అసత్సంగం అనేటువంటిది భక్తికి వ్యతిరేకమైనటువంటిది, సో అది విడిచిపెట్టాలి. ఇంకా ఎన్నో 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 ఉంటాయి మన యొక్క భక్తికి ప్రతికూలమైనటువంటి యొక్క విషయాలు ఎన్నో ఎన్నో ఉంటాయి, భక్తిలో మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేసేటువంటి యొక్క విషయాలు. అదెంత ఏంటంటే దానిని రిజెక్టింగ్ ద అన్ఫేవరబుల్ ఫర్ భక్తి. తర్వాత ఇది శరణాగతి అంటే ఏమేమిటి మనం చూస్తున్నాం. మూడవది రక్షేషితిది విశ్వాసో, అంటే భగవంతుడు మనల్ని రక్షిస్తాడు అనేటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క విశ్వాసం కలిగి ఉండడము. దీనికి సంబంధించి ఏమైనా శ్లోకం ఎవరైనా గుర్తు చేయగలరా? రక్షేషితిది విశ్వాసం అనేటువంటి దాన్ని ఒక తాత్పర్యాన్ని వివరిస్తూ ఏదైనా శ్లోకం భగవద్గీత నుండి కానీ భాగవతం నుండి కానీ. స్వల్పమప్యస్య ధర్మసూత్రాయతే మహతో భయా, దానికి దీనికి కోర్స్ భగవంతుడు కాపాడుతాడు అనేసి అంటున్నాడు. కానీ ఇక్కడ భక్తుడి యొక్క భావన ఏంటంటే భగవంతుడు పూర్తిగా నన్ను రక్షిస్తాడు అనేటువంటి యొక్క భావంలో ఉండడం, కృష్ణుడి మీద పూర్తి విశ్వాసంతో ఉండడం. ఏదైనా శ్లోకం కృష్ణకేశవ ప్రభు, అభయం సత్వ సంశుద్ధి, ఇది శ్లోకం. ఆత్మ అభయం సత్వ సంశుద్ధి, తర్వాత ఏంటి ధ్యానయోగ వ్యవస్థితి, దానం లక్షణాల్లో అభయం తపశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆర్జవం. సో దీంట్లో అభయం అనేటువంటిది ఉంది. దాంట్లో ప్రభుపద భాష్యంలో అభయం అనేటువంటి దాన్ని వివరిస్తూ ఆయన ఏమంటారంటే, భక్తుడు పూర్తిగా భగవంతుని ఆశ్రయించి ఉంటాడు కాబట్టి ఆయనకి భయం లేదు.
భయం ద్వితీయాభినివేశ్యాడు. ఎప్పుడు కృష్ణ స్మరణలో ఉన్నవాడికి భయం ఎందుకు ఉంటుంది? భయం అంటే ఏంటి? కృష్ణుడిని విస్మరించడం. భగవంతుడి యొక్క స్మరణ లేకపోతే వెంటనే భయం వస్తుంది. కాబట్టి ఒక రకంగా మనం పుస్తక వితరణలో, ప్రచారంలో, మనం ఏ రోజైనా సరే, ఏ క్షణమైనా సరే, ఆ భగవంతుడిని, కృష్ణుడిని స్మరించడం మర్చిపోతే, భగవంతుని గుర్తులేకపోతే వెంటనే మనకి అనేకమైనటువంటి ఒక భయం మొదలైపోతుందన్నమాట. సో విశ్వాసం ఏంటి? భగవంతుడు మనల్ని రక్షిస్తాడు అనేటువంటి ఒక విశ్వాసం. సో భగవంతుడు రక్షిస్తాడు కదా అనేటువంటి ఒక విశ్వాసం తోటి మనం ప్రతి ఒక్క కార్యాన్ని మనం చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్క కార్యం భగవంతుడు రక్షిస్తాడు. భౌతికవాదికి విశ్వాసం ఏంటి అంటే భగవంతుడి మీద కాదు, అతని యొక్క విశ్వాసం అంతా దేనిపై ఉంటుందంటే ధనంపై ఉంటుంది, కుటుంబంపై ఉంటుంది, అతని యొక్క శారీరక బలంపై ఉంటుంది, లేదా అతని యొక్క మనోబలం, అతని మనసులో, ఆ మనసుని అతను ఆధారపడతాడు. కానీ ఆ బలం అది ఎంతవరకు అంటే భౌతికంగా ఏదో కొంత చేస్తూ ఉంటాడు, కానీ అందులోని కూడా వాళ్ళు విజయం సాధించడం చాలా కష్టం. దాంట్లో ఏంటంటే అలా చేసినా దాంట్లో లాభం ఏమి ఉండదు అన్నమాట. కానీ భగవద్భక్తుడికి ప్రేరణ, విశ్వాసము, బలం ఏంటంటే భగవంతుడు. సో దానిని ప్రత్యక్షంగా వాడు అనుభూతి చెందుతూ ఉంటాడు అన్నమాట. ప్రతిసారి ఏ విధంగా భగవంతుడు తనను రక్షిస్తున్నాడు అనేటువంటి దాంట్లో అతనికి పరిపూర్ణ విశ్వాసం కూడా ఉంటుందన్నమాట. తర్వాత గోప్తృప్తే వరణం తథా అంటే, ఫీల్స్ ఎక్స్క్లూజివ్లీ డిపెండెంట్ ఆన్ ద మెర్సీ ఆఫ్ ద లార్డ్ అంటే భగవంతుడి యొక్క కృపపై ఆధారపడి ఉన్నాను అనేటువంటి ఒక పూర్తి భావన అన్నమాట. అంటే ప్రతిదీ కూడా భగవంతుడిపై ఆధారపడి ఉన్నాను. ఏ విధంగా అంటే ఇప్పుడు పిల్లవాడు చూడండి, పూర్తిగా తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటాడు. ఇక ఏమి అతనికి అన్యతా శరణం నాస్తి, అన్యతా గతి లేదు అనేటువంటి ఒక భావన. అంత ప్రతిదానికి ఏంటంటే కృష్ణుడి కృప ఉండాలి, భగవంతుడి కృప ఉండాలి, కృప లేకపోతే లేదు అనేటువంటి ఒక భావన అన్నమాట. భగవంతుడి యొక్క కృపపై పరిపూర్ణంగా ఆధారపడి ఉండడం, భగవంతుడి యొక్క కృపకి ఆధారపడి ఉండడం. ఎనీ శ్లోకం దీనికి ఏదైనా భాగవతం నుండి ఎన్నో ఉంటాయి, కానీ ఇదంతా నేను జస్ట్ ఊరికే షేర్ చేస్తున్నాం కాబట్టి. భగవంతుడి కృపకు ఆధారపడి, లేదా ఆ విధమైనటువంటి యొక్క ప్రార్థన, భక్తులు భగవంతుడి యొక్క కృప కోసం గజేంద్ర మోక్షం, ఎస్, కుంతి మహారాణి, ఇంకా పురుషాద దర్శనాద అసత్సభాయ వనవాస కృచ మృదే మృదే అనేక మహారథాస్త్రతో ద్రౌణ్యస్త్రతశ్చాస్మ హరేభి రక్షితాః. ఆఫ్కోర్స్ ఎన్నో ఇబ్బందులు, ఆపదల నుంచి కృష్ణుడు నన్ను రక్షించాడు. ఆఫ్కోర్స్ కృష్ణుడు మళ్ళీ సమస్యల్ని మళ్ళీ అడగటం, విశాన్ మహాగ్ని పురుషాద అసత్సభాయ మృదే మృదే అనేక మహారథాస్త్రతో ద్రౌణ్యస్త్రతశ్చాస్మ హర విపద సంతు తాశ్వ తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యత్స్యాత్ అపునర్భవ దర్శనం. సో కుంతి మహారాణి యొక్క ప్రార్థన ఏంటంటే అక్కడ మళ్ళీ మళ్ళీ ఆ సమస్యలన్నీ నాకు రావాలి అనేసి ఆమె ప్రార్థిస్తుంది. ఆ విధంగా మిమ్మల్ని దర్శించడంతో అపునర్భవ దర్శనం, మళ్ళీ నేను యొక్క భవ అంటే భవసాగరాన్ని దర్శించాల్సినటువంటి పని లేదు మిమ్మల్ని దర్శిస్తే. కానీ ఇక్కడ భగవంతుడి యొక్క కృపపై నేను ఆధారపడి ఉన్నాను అంటే భక్తి ఉన్నటాగారి యొక్క గీతాలలో ఈ యొక్క ఒక్కొక్క అంశాలపై మనం ఏంటంటే అనేకమైనటువంటి ఒక గీతాన్ని మనం పాడవచ్చు. ఈ గోప్తృప్తి వర్ణం తత్వ దానికి సంబంధించిన వైష్ణవ గీతాలు, అనుకూలేశ సంకల్ప, ప్రతి ఒక్క శరణాగతి యొక్క దానికి కూడా ఏంటంటే ఆయన యొక్క వైష్ణవ గీతాలు మనం చూడవచ్చు అన్నమాట. తర్వాత ఆత్మనిక్షేప. ఆత్మనిక్షేప అంటే హ్యావింగ్ నో ఇంట్రెస్ట్ సెపరేట్ ఫ్రమ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద లార్డ్, అంటే భగవంతుడి యొక్క కోరికకి విరుద్ధంగా వేరే అన్యమైన కోరికలు లేకుండా ఉండటం, అంటే భగవంతుడి నుంచి వేరుగా వేరే ఇంట్రెస్ట్ లేకపోవడం. అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే భగవంతుడు ఏది కోరుకుంటే అదే నాకు, భగవంతుడు ఏది కోరుకుంటే అదే నేను, నా యొక్క కోరిక కూడా భగవంతుడి యొక్క కోరికను మనం సంతృప్తి పరచడం, అన్యమైనటువంటి యొక్క ప్రణాళికలు ఏమి లేకుండా. అంటే దీనిని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఎలాగా భగవంతుడి యొక్క కోరిక ఏంటి ఎలా తెలుస్తుంది మనకి? చిన్మే ప్రియకృత్తవః, భగవద్భక్తుల ద్వారా మనకు తెలుస్తుంది. అఫ్కోర్స్ ఈ శ్లోకం మనకి ప్రభుపాదుల వారు ఇవ్వకపోతే మనకి ఎలా తెలుస్తుంది? ప్రభుపాదుల వారి యొక్క కృప వల్ల, భక్తుల యొక్క కృప వల్ల భగవంతుడి యొక్క కోరిక ఏంటో మనకు తెలుస్తుంది. సో ఇక్కడ కీలకమైనటువంటిది ఏంటంటే భగవద్భక్తులు అంటే ఆధ్యాత్మిక గురువు, మరి వాళ్ళకి తెలుసు కృష్ణుడి యొక్క కోరిక ఏంటో, మనకు తెలియదు. మనకి కృష్ణుడికి ఉన్న సంబంధం ప్రస్తుతానికి అది ఆఫ్లైన్లో ఉంది. సో కృష్ణుడు యొక్క కోరికని ప్రభుపాదుల వారు, శిల ప్రభుపాదులు ఆయన యొక్క గ్రంథాల ద్వారా, ఆయన యొక్క శిష్యుల ద్వారా మనకి తెలియజేస్తుంటారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక గురువు ప్రత్యక్షంగా మనకి
ఆయన యొక్క ఉపదేశాల ద్వారా, ఆయన యొక్క ఉపదేశాలకి ఒక కోరిక. అందుకనే అన్నారు చితేతే కొరియా ఐక్య, గురుముఖ పద్మవాక్య చితేతే కొరియా ఐక్య. సో గురువు యొక్క పద్మవాక్యం, ఆయన యొక్క ఉపదేశాలు ఆయన యొక్క కోరికకి భిన్నంగా మనం వేరే విధంగా మనం ఏదో చేయాలి అనుకోవడం అనేది శరణాగతి కాదనమాట. కాబట్టి శరణాగతి అంటే ఇక్కడ ఆత్మనిక్షేపము అంటే గురు, ఆధ్యాత్మిక గురు యొక్క కోరికకు వ్యతిరేకంగా లేదా భిన్నంగా వేరే కోరికలు లేకుండా ఉండటం. ఆ కార్పణ్య, ఆత్మనిక్షేప కార్పణ్య షడ్విధ శరణాగతి కార్పణ్యం. ఇది చివరిది. ఏమిటి అంటే, ఏంటది కార్పణ్యం అంటే? ఆల్వేస్ ఫీల్ వన్ సెల్ఫ్ మీక్ అండ్ హంబుల్. ఎంతో వినయ భావనాన్ని కలిగి ఉండటం. వినయం, ధైన్యం అంటే ఇది ఏంటంటే, బయట చాలామంది ఏంటంటే అందరి యొక్క కోరిక ఏమై ఉంటుందంటే శిఖరాకరాన్ని చేరుకోవాలి. అది అందరి యొక్క కోరిక. భౌతిక జగత్తులో అందరి యొక్క కోరిక ఏంటంటే పైకి వెళ్ళాలి, చాలా గొప్ప చూపించుకోవాలి. ఆయన యొక్క ధంబో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అసుర లక్షణాలు అనేవి సహజం అనమాట భౌతిక జగత్తులు అందరికీ కూడా. అందరికీ ఏ కోరిక చేత ఇక్కడికి వచ్చామో దానికి భిన్నమైనటువంటిది దైన్యం అనేటువంటిది. దేనికి వచ్చామని భౌతిక జగత్తుకి ఇచ్చాద్వేష సమత్వమైన ద్వంద్వమైన భారత అంటే ఆధిపత్యం చలాయించాలనే కోరికతో భౌతిక జగత్తులో మనం పతనం అయ్యాం. కానీ ఈ యొక్క దైన్యం అనేటువంటిది అంటే దానికి విరుద్ధం. ఏంటి అంటే పూర్తిగా వినయం అయిపోవడం. భగవంతుని యొక్క దాసుని, నేను ఎందుకు పనికిరానిటువంటి వాడిని, కృష్ణుడి యొక్క సేవలో ఉండాల్సినటువంటిది నా యొక్క కర్తవ్యము అనేటువంటి భావనని కలిగి ఉండడం. సో ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఇక చైతన్య మహాప్రభు మనకి శిష్టాష్టకంలో శ్లోకం ఏమంటున్నారు, త్రినాదపి శునీచేన తరోరపి సహిష్ణున అమానినా ఆనదేన కీర్తనీయ సదా హరి. ఒకడు ఏ స్థితిలో ఒకడు నామాన్ని నిరంతరం జపించగలడు అంటే ఆ స్థితిలో. ఏమిటి ఆ స్థితి అంటే, త్రినాదపి అంటే ఒక తృణము కన్నా ఒక గడ్డిపోచకలాగా వినయంగా ఉండడం. గడ్డిపోచ ఎందుకన్నారు, ఎందుకన్నారు గడ్డి? దాంట్లో అందరూ తొక్కుతూ ఉంటారు కానీ ఇది ప్రొటెస్ట్ చేయదు అనమాట. ఏయ్, నన్ను ఎందుకు తొక్కుతావు, అలా ప్రొటెస్ట్ చేస్తుందా? చేయదు. ఆ విధంగా త్రినాదపి సునీచైన తరో అంటే ఒక చెట్టు వలె సహనాన్ని కలిగి ఉండడం. ఎందుకు చెట్టు అన్నారు అక్కడ? ఎందుకంటే అది ఎండకు వానది అలాగే తట్టుకొని ఉంటుంది. ఇంకొక ఉదాహరణ మనకి చెప్తారు, దాని యొక్క కొమ్మలను విరిసి దాంట్లో గొడ్డలు చేసి దాన్నే నరుకుతారు, అయినా సరే అది ప్రొటెస్ట్ చేయదు. సో ఆ విధంగా ఏంటంటే, వ్యక్తి భగవద్భక్తుడు అవ్వాలి, ఈ యొక్క నామాన్ని జపించాలనేటువంటి ఒక భావన ఏంటంటే, తరోరపి సహిష్ణున అంటే ఈ యొక్క సహనాన్ని కలిగి ఉండాలన్నమాట. ఏంటి సహనము, ఏంటి యొక్క వినయము అంటే, అమానినా మానదేనా కీర్తనీయ సదాహరి. ఒకడు అనుకోవచ్చు నేను వినయమైన, లేకపోతే నేను చాలా సహనంతో ఉన్నాను, నాకు ఎంతో వినయం ఉందని. కానీ అక్కడ దాని యొక్క పరీక్ష ఏంటంటే, ఆ తర్వాత అమానినా మానదేనా, అందరికీ అన్ని విధాల గౌరవాలు ఇస్తూ ఎటువంటి యొక్క గౌరవాలను ఇతరుల నుంచి ఆశించకుండా ఉండటం, ఇది పరీక్ష. త్రినాదపి సునీచైన తరోరివ సహిష్ణున. కానీ అది ప్రాక్టికల్ ఏంటంటే, భక్తులతో యొక్క నడవడికలో అందరికీ గౌరవాలను ఇస్తూ ఎటువంటి గౌరవాన్ని కోరుకోకుండా ఉండడంలోనే మనకు కనబడుతుంది అన్నమాట. గౌరవాన్ని ఇవ్వాలి, అదేవిధంగా ఏం ఆశించకూడదు. చాలా కష్టం అది. కానీ మన యొక్క స్థితి ఏంటనేది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటే అది చాలా సులభమైపోతుంది. మన యొక్క స్థాయి ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం, మన యొక్క పరిస్థితి ఏంటి, మనం ఎంత సూక్ష్మమైనటువంటి వాళ్ళం అనేటువంటి దానిని మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా ఈ యొక్క దైన్యం అనేటువంటిది చాలా సహజంగా వచ్చేస్తుంది అనమాట. మర్చిపోయి మనల్ని మనం ఏంటంటే ఎంతో చాలా గొప్పగా మనల్ని మనం ఊహించుకుంటాం అన్నమాట. అంటే కృత్రిమంగా మనల్ని మనం ఏంటంటే చాలా పెద్దవాళ్ళం అనేసి మనం అనుకుంటే వెంటనే అక్కడ దైన్యం పోతుంది అనమాట, దైన్యం ఉండదు. భక్తి శ్రీల ప్రభుపాద తమాల కృష్ణ మహారాజుతో ఒకసారి ఆయనని తిట్టడం అంటే ఆయనకి వివరిస్తారనమాట. ఏంటంటే ఈ యొక్క సృష్టి, ఈ యొక్క బ్రహ్మాండము ఏ విధంగా వస్తుంది అనే దాన్ని చెప్తూ ఆయన అవన్నీ చెప్పుకుంటూ వస్తారనమాట. ఇలా అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి, అనంత కోటి బ్రహ్మాండంలోని ఏంటంటే ఈ యొక్క బ్రహ్మాండం అనేది చాలా చిన్నది, అందులోని 14 లోకాలు ఉన్నాయి,
అవన్నీ చక్కగా వివరించుకుంటూ ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ మన భూమండలం భూమిలో ఉన్నాం. అదిలో చాలా చిన్నటువంటిది ఏంటి, ఇందులోని ఎన్నో దేశాలు ఉన్నాయి. ఎన్నో దేశంలో ఈ అమెరికా అనేటువంటిది ఒక దేశం, అమెరికాలోనా అది జరిగింది, ఐ థింక్ అమెరికాలోనే. అమెరికా అందులోని ఊరు పేరు ఏదో చెప్తారు, లాస్ ఏంజలస్. ఆ లాస్ ఏంజలస్లో ఎన్నో ఎన్నో కాలనీస్ లేదా వీధులు ఉంటాయి. దాంట్లో ఒక బిల్డింగ్ ఏంటంటే ఈ యొక్క అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, అందులోని ఎంతోమంది భక్తులు ఉంటారు. అందులోని గదిలో మనం కూర్చున్నాడు ఈ తమాల కృష్ణ, నేను చాలా గొప్పవాడిని, చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిని అనేసి అనుకుంటాడు అనమాట. అండ్ దెన్ అవన్నీ చెప్పిన తర్వాత తమల్ కృష్ణ గారు మెమరీస్ చెప్తున్నారు, రైట్, నేను చాలా చాలా ఎంత చిన్నవాడినో ప్రోపోలో నాకు ఎలా ఎత్తి చూపించారు, అసలు అత్యంత చిన్న సూక్ష్మమైనటువంటి వాడిని నేను అనేటువంటి దాన్ని ప్రభుపాద ఆ విధంగా నాకు వివరించారని. కాబట్టి ఈ యొక్క బ్రహ్మాండం, ఈ యొక్క జగత్తుతో మనం ఆలోచిస్తే మనం మన యొక్క అస్తిత్వం ఏంటంటే అసలు ఇన్సిగ్నిఫికెంట్, అంటే చాలా చాలా సూక్ష్మమైనటువంటిది అన్నమాట. శుద్ధ్రమైనటువంటిది, ఆత్మ యొక్క శుద్ధ్రం, ఆత్మ యొక్క పరిమాణం ఏంటి, ఆత్మ యొక్క సైజ్ ఏంటి, యశాగ్రశత భాగస్య శతత కల్పిత బాలో జీవో భాగ సవిజ్ఞేయ, అది చాలా సూక్ష్మమైనటువంటిది మనం. కాకపోతే భగవంతుడి యొక్క అంశ మనకేంటంటే కొంత కొంత స్వాతంత్ర్యము, కొంత మాట్లాడడానికి శక్తి ఇచ్చాడు, కొంచెం ఏంటంటే మనం ఏదో కదులుతున్నాం, కొంచెం నియంత్రించినట్టు మనకేంటంటే కొంత భగవంతుడు ఈ యొక్క ప్రకృతి చేత మనకు అన్ని రకాలుగా ఇస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క భ్రమ ఏంటంటే మనల్ని మనం చాలా గొప్ప వాళ్ళం అనేసి అనుకోవడం, కాబట్టి అది అది సహజ స్థితి కాదు. ఒకసారి భాగవతం 6వ స్కందంలో 5వ స్కందంలో భాష్యంలో ఒక ప్రభుపాద వారు మధ్వాచార్య యొక్క ఒక 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 కోట్ చేస్తారనమాట, ఒక మధ్వాచార్య నుంచి ఒక భాష్యం నుంచి, అనీశ్వర జీవరూపేణ. జీవుడు యొక్క సహజ స్థితి ఏంటంటే అనీశ్వర, అంటే ఈశ్వరుడు కాకుండా, అంటే ఈశ్వరుడు కాదు, నియంత్రించేవాడు కాదు అనేసి చెప్తారనమాట. కానీ బద్ధస్థితిలో మనల్ని మనం నియంత్రించే వాళ్ళం, మనం గొప్ప వాళ్ళం, మనం ఈశ్వరో ధంబో దర్పో ఇవన్నీ కూడా ఉంటుంది. కాబట్టి ఇంకా ఆధ్యాత్మిక సాధన పురోగతి ఏంటంటే వ్యక్తి ధన్యం, వినయం, అంటే అనుకోవడం కాదనమాట, ఓ నేను చాలా గొప్పవాడిని, కాకపోతే ఈ దైన్యంలో ఉండాలి కాబట్టి ఏంటంటే నేను ఆ విధంగా ఉంటాను అనేటువంటి భావన కాదు. నిజంగానే భక్తుడు ఏంటంటే తనను తాను చాలా నీచమైనటువంటి వాడిగా భావిస్తాడు. భక్తి ఉన్న ఠాకూర్ వైష్ణవ గీతాల్లో ఎన్నో ఎన్నో చూడొచ్చు మనం, ఆయన యొక్క ధైన్యం, దానికి ధైన్యభావంలో ఆయన పాడినటువంటి యొక్క గీతాలలో ఆయన ఎంత దీనంగా ఆయన యొక్క ప్రార్థనలు ఉంటాయి. అంటే వాళ్ళు ఆచార్యులు నేర్పిస్తున్నారు కానీ ఆయన ఆ భావంలో పాడలేదు, ఓ నేను ఆచార్యుడిని, నాకు అన్నీ వచ్చు, నేను ఎక్కడో మంజరిని నేను, కాకపోతే ఈ బద్ధ జీవులకి ఏదో నేర్పించాలి కదా అనేటువంటి ఒక ఆ విధమైన భావనలు కాదు. వాళ్ళని వాళ్ళు సహజంగానే వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళు ఆ విధంగా భావించి వాళ్ళు ఏంటంటే ఆ విధంగా పాడుతున్నారు. ఎవరు భక్తి వినోద్ ఠాకూర్ ఏ మంజరి తెలీదు, కమల మంజరి, జగన్నాథాస్ బాబాజీ కమల మంజరి, ఏదైనా నాయన మంజరి ఈజ్ భక్తి చంద్రవి ఠాకూర్, ఏదైనా అలా వాళ్ళు ఎవరు, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు. కానీ వాళ్ళ యొక్క వైష్ణవ గీతాలని మనం పాడుతుంటే నేను గృహస్థాశ్రమంలో సంసారంలో కొట్టిమెట్లాడుతున్నాను, నాకు ఇది లేదు అది లేదు, నాకు భక్తి లేదు, నాకు ఇంకొక జన్మ అంటూ ఉంటే నేను భక్తుడి యొక్క కుటుంబంలో పుడతాను, నేను కీట జన్మ హోయ్ జతాతువ, ఏంటి వాళ్ళ యొక్క పాటలు ఏంటి, వాళ్ళ యొక్క స్థితి ఏంటి, వాళ్ళు పాడేటువంటి వైష్ణవ గీతాలు ఏంటి. కానీ ఒక భక్తుడు తనను తాను ఎప్పుడూ ఆ విధమైనటువంటి ఒక భావనలోనే ఉంచుకుంటాడు అనమాట. అంతేగాని చూడండి, అందుకనే విద్యా దదాతి వినయం, విద్యా దదాతి వినయం అంటే ఒకడు విద్యని పొందితే వాడికి వినయం వస్తుంది, కార్పణ్యం అంటే వినయం. ఎంతగా అతను ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తాడో, ఎంతగా ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటాడో, విద్యను నేర్చుకుంటాడో, అంతగా అతనికి ఏమర్థమవుతుందంటే నాకు ఏమీ రాదు, నేనేం చేయలేను, నేను అత్యంత సూక్ష్మమైనటువంటి వాడిని అర్థమవుతుంది, శుద్ధ్రమైనటువంటి వాడిని అర్థమవుతుంది, క్షుద్రం. ఆల్వేస్ ఫీల్ వన్ సెల్ఫ్ మీక్ అండ్ హంబుల్ అంటే అదనమాట. సో ఇది 6 శరణాగతి యొక్క 6 అంగాలు. కాబట్టి ఇది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఏది అడిగినా ఈ చైతన్య మహాప్రభు శరణాగతి అంటే మన యొక్క లక్ష్యం అదే కదా, శరణాగతి పొందడం. భగవంతుడు ప్రతిసారి అంటూ ఉంటాం శరణాగతి పొందాలి, శరణాగతి పొందాలి, శరణాగతి శరణాగతి అంటే ఏంటంటే ఈ 6 విషయాలు. సో ఈ శ్లోకం అనేటువంటిది ఏంటంటే మనకి కీలకమైనటువంటిది అనమాట, ఎప్పుడు స్మరించాల్సినటువంటిది, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. చైతన్య మహాప్రభు యొక్క బోధనలు ఏంటి, శరణాగతి, ఆయన శరణాగతి నేర్పించడానికి వచ్చారు. ఏమిటా శరణాగతి అంటే ఈ 6 విషయాలు ఏమేమిటది,
అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం రక్షేషితి విశ్వాసో గోప్తృత్వే వర్ణం తథా ఆత్మనిక్షేప కార్పణ్య షడ్విధ శరణాగతి. మరి ఒక ఆరు అంగాలు, శరణాగతి యొక్క ఆరు అంగాలు, దీన్ని అభ్యాసించడం ద్వారా మనం శరణాగతి పొందిన వాళ్ళం అవుతాం. మరి దీనిని, ఈ యొక్క ఆరు రకాల శరణాగతి ఎవరికి అంటే కృష్ణుడికి, కృష్ణుడి పట్ల, కృష్ణుడికి మనం శరణాగతి పొందాలి. మరి ఈ యొక్క మాయావాదులు వారు ఏ విధంగా ఈ యొక్క శరణాగతిని తప్పుగా అర్థం చేసుకుంటారో దాన్ని ప్రభుపాదుల భాష్యంలో, ఐ మీన్ ఈ యొక్క ప్రవచనంలో ఆయన వివరిస్తున్నారు. వాళ్ళు కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు, నాకు శరణాగతి పొందండి, నాకు సేవ చేయండి, మన్మన భవమద్భక్తో మధ్యాచి మాం నమస్కూరు, ఇవన్నీ చెప్తుంటేనే ఈ యొక్క వెధవులు ఏం చేస్తుంటారంటే దానిని తప్పుగా, దానిని ఏంటంటే మారుస్తూ ఉంటారంట. ఏం చెప్తారు ఈ యొక్క నాస్తికులు, ఈ మాయావాదులు, అది కృష్ణుడికి కాదు, ఎవరికి, కృష్ణుడు లోపల ఉండేటువంటి యొక్క అవ్యక్తమైనటువంటి దానికి అనేసి అంటారనమాట. కానీ మనకు తెలుసు భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, కృష్ణుడు లోపల బయట ఇంకొకటి లేదు, కృష్ణుడే పరమమైనటువంటి వాడు. ఏమిటది శ్లోకం, నాకు పైన ఇంకొకటి లేదు, కృష్ణుడు చెప్తున్నాడు. మత్త పరతరం నాణ్య కించిదస్తి ధనంజయ అయి సర్వమిదం ప్రోతం సూత్రేమణిక నాయ. కాబట్టి కృష్ణుడు చాలా స్పష్టంగా ఎన్నోసార్లు ఆయన వివరిస్తున్నాడు ఏ విధంగా ఆయన, ఆయనే అన్నిటికి మూలం, ఆయన నుంచే ప్రతిదీ కూడా సాహం సర్వస్య ప్రభు మత్త సర్వం ప్రవర్తితే ఇతి మద్వాభజం బుధాభావ సమన్విత. తర్వాత ఈ నిరాకార బ్రహ్మజ్యోతి గురించి కృష్ణుడు చెప్తారు, అహం స బ్రహ్మణోహి ప్రతిష్టాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి. సో దాంట్లో మనం భగవద్గీతలను మనం చదివితే నేరుగా ప్రత్యక్షంగా మనం దాని యొక్క అర్థాన్ని మనం చూస్తే కృష్ణుడే భగవంతుడు అనేటువంటి విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈ మాయావాదులు ఏంటంటే వాళ్ళకి కృష్ణుడు అంటే అసూయ కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాని యొక్క అర్థాలన్నింటిని కూడా ఏంటంటే మారుస్తూ ఉంటారనమాట, అటు ఇటు ఇటు అటు ఇటు అటు ఏదో రకంగా మార్చి అక్కడ కృష్ణుడికి కాదు, కృష్ణుడు లోపల ఇంకొకటి అనేసి. ప్రభుత్వ సరళమైన ఉదాహరణ ఇస్తారు, నేను మంచినీళ్ళు అడిగితే మీరు ఏం చేస్తారు, నాకు వచ్చి ఇస్తారు, అంతేగాని ఎవరికో వచ్చి ఇవ్వడు కదా. నేను మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగాను అంటే నాకు మంచినీళ్ళు కావాలి, అంతేగాని అది మీకు కాదేమో, ఇంకొకడుకు ఇంకొకడుకు అనేసి, అదంతా ఎందుకు అలా మార్చడం. సో కృష్ణుడు అక్కడ నేరుగా చెప్తున్నాడు నాకు శరణాగతి పొందని అనేసి ఎందుకని ఈ యొక్క మాయావాదులు దాన్ని అటు ఇటు మారుస్తారు, ఎందుకంటే వాళ్ళు అసూయాపరులు కాబట్టి, వాళ్ళకి కృష్ణుడు అంటే అసూయ. అందుచేత వాళ్ళు ఏంటంటే నేరుగా ఆ యొక్క అర్థాన్ని తీసుకోకుండా వాళ్ళు దానిని అటు ఇటు మారుస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ యొక్క మాయావాదులు, వాళ్ళ యొక్క అవగాహన అంతా ఏంటంటే ఈ యొక్క నిరాకారం బ్రహ్మజ్యోతి లేదా ఈ యొక్క అవ్యక్తమైనటువంటి దానిపై ఉంటుంది, కానీ అంతకుమించి వాళ్ళు ఆలోచించడానికి లేదనమాట. అంతకుమించి ఆలోచించడం వాళ్ళకి కాదనమాట, వాళ్ళకి రాదు. ఎందుకంటే ఈ యొక్క విరక్తి చేత, ఒక రకంగా చెప్పాలంటే మాయావాదులు ఆ విధంగా ఒక నిర్ధారానికి రావడానికి కారణం ఏంటంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు ఏమిటది, వీతరాగ భయ క్రోధ మన్మయామాముపాశ్రిత బహవ జ్ఞాన తపస పూతామద్భావమాగత. అందులో కృష్ణుడు మూడు విషయాలు చెప్తాడు, దాని నుంచి విడిపడినటువంటి వారు నా యొక్క భక్తి యోగమున అభ్యసిస్తూ నన్ను చేరుకున్నారు, పూతామద్భావమాగత కృతం కాలంలో అన్ని నన్ను చేరుకున్నారు అనేసి. ఈ మూడు నుంచి విడిపడడం ఏంటది, రాగ భయ క్రోధ, దాంట్లో ప్రభుపాదుల వారు ఈ మూడు విషయాలని వివరిస్తారనమాట. వివరిస్తూ ఈ యొక్క భయం అనేటువంటిది ఉండకూడదు అనేసి ప్రభుపాదుల వారు ఆ భయం గురించి ప్రస్తావిస్తూ ఆయన ఏమంటారంటే, ఈ యొక్క మాయావాదులు వాళ్ళకి ఏంటంటే వ్యక్తిత్వం అంటే భయం అనమాట. ఇప్పటికీ ఈ భౌతిక జగత్తులో సంబంధము, ఈ భౌతిక జగత్తులోని రకరకాలైనటువంటి యొక్క సమస్యలలో భావబంధనాల్లో చిక్కుకొని ఈ యొక్క వ్యక్తులతోని, ఈ యొక్క మనసుతోని, యొక్క శరీరంతోని, వ్యక్తిత్వాలతోని ఎన్నో రకాలైనటువంటి యొక్క చిరాకును అనుభవించిన తర్వాత మళ్ళీ ఆధ్యాత్మిక అస్తిత్వం ఒకటి ఉంది, అక్కడ కూడా మనం భగవంతుడితో సంబంధం పెట్టుకోవచ్చు అనేటప్పటికి వాళ్ళకి ఏంటంటే భయం, ఒక విరక్తి కలిగింది అనమాట. వాళ్ళు ఏంటంటే దాన్ని కేవలం త్యజించాలనుకుంటున్నారు, ఏమొద్దు అసలు జరగని పని అది, అక్కడ లేదు, అలాంటిది ఏమీ లేదు, ఇంకా అస్తిత్వాన్ని మనం పూర్తిగా వదిలేయాలి, ఐక్యమైపోవాలి అనేటువంటి ఒక భావన ఎందుకు వస్తుందంటే ఆ విధమైనటువంటి విరక్తితోని కూడా అనమాట. కానీ మనకి శాస్త్రం నుంచి తెలిసేది ఏంటంటే ఆధ్యాత్మిక జగత్తు ఏ విధమైనటువంటిది, అక్కడ భగవంతుడి యొక్క లీలలు, నామరూప గుణ లీలలు అనేటువంటిది ఎంత మధురమైనటువంటిది, ఎంతో ఆనందమైనటువంటిది. కృష్ణుడు భగవద్గీతలు చెప్తున్నాడు, సుసూకం కర్తుమవ్యయం రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదం ఉత్తమం ప్రత్యక్ష వగమం ధర్మ్యం సుసుకం కర్తుమవ్యం. ఇది ఆనందదాయకమైనటువంటిది. అయినా సరే వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క భయం అనమాట. ఎక్కడ మళ్ళీ అది ఏమవుతుందో, మళ్ళీ సంబంధం అంటే వాళ్ళకి ఏంటంటే విరక్తి. కానీ ఆ భయం నుంచి కూడా ఒకడు బయటపడాలన్నమాట. బయటపడాలంటే ఏం చేయాలి, భక్తులతో సాంగత్యం చేస్తే దీంట్లోనే మాధుర్యం ఏంటనేది మనకు అర్థమవుతుంది. జపం చేయడం వల్ల, కీర్తనలు నృత్యం చేయడం వల్ల,
కానీ చాలా కష్టం మాయావాదులకి ఆ విధమైనటువంటి ఒక రుచిని మళ్ళీ కలగడం అనేది. ఎందుకంటే వాళ్ళు అపరాధం చేస్తూ ఉంటారు, కనీసం వాళ్ళు అపరాధం చేయకపోతే ఆకర్షించబడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే కృష్ణుడిని పట్ల అపరాధ వైఖరిని కలిగి ఉంటారో అప్పుడు మాత్రం చాలా కష్టం అన్నమాట, వాళ్ళు దానిని స్వీకరించలేరు అనమాట. ఎక్కువ శాతం మనం చూస్తాం ఈ మాయావాదులు ఏంటంటే అపరాధి, కృష్ణ అపరాధి అనమాట. మాయావాది కృష్ణ అపరాధి అన్నారు చైతన్య మహాప్రభు. వాళ్ళు ఏంటంటే కృష్ణుడికి చేతులు లేదు, కాళ్ళు లేదు, డెలిబరేట్లీ అంటే కావాలని చెప్పి ఏంటంటే వక్రీకరిస్తూ దానిని మారుస్తూ ఉంటారు అనమాట. అందుకని వాళ్ళు దీనిని హర్షించలేరు. నేరుగా మనకు ఉపనిషత్తుల్లో మనకి చెప్పబడి ఉన్నాయి. అఫ్ కోర్స్ ఉపనిషత్తులు ఏంటంటే పరోక్షంగా భగవంతుని కృష్ణుడిని కీర్తిస్తూ ఉండొచ్చు, నిరాకారము లేదా నిర్గుణ అలాంటి మాటలు మనకు వచ్చినప్పటికీ కూడా మనకు ఉపనిషత్తులో మనకి ఈశోపనిషత్తుగా ప్రధానంగా మనం చూస్తే భగవంతుడికి ఏ విధంగా రూపం ఉంది అనేటువంటి దాన్ని స్థాపిస్తుంది. ఏమిటది శ్లోకం? హిరణ్మయేన పాత్రేణ సత్యస్య పితముఖం తత్వం పూషన్న పావృణం సత్యధర్మాయ దృష్టయే. సో దయచేసి అక్కడ ఆయన ఋషి ప్రార్థిస్తున్నారు ఏంటంటే, దయచేసి మీ యొక్క డాస్లింగ్ ఎఫల్జెన్స్ అంటే ఈ యొక్క ప్రకాశమైనటువంటి యొక్క ఈ యొక్క వెలుగుని తొలగించండి, ఆ విధంగా మీ యొక్క రూపాన్ని నేను దర్శించగలుగుతాను అనేసి ఆయన ప్రార్థిస్తున్నాడు. సత్యధర్మాయ దృష్టయే, దృష్టి అంటే చూడగలుగుతాను. మరి అక్కడ ప్రార్థనలకు దాని యొక్క అర్థం ఏంటి? దానిని ఏ విధంగా వాళ్ళు వక్రీకరిస్తారు? కానీ దానిని కూడా వాళ్ళు ఏంటంటే అటు ఇటు ఇటు అటు మార్చి ఆ యొక్క నేరుగా స్పష్టంగా ఉన్న అర్థాన్ని కూడా వాళ్ళు ఏంటంటే మారుస్తారనమాట. కృష్ణ ఈశావాస్యం ఇదం సర్వం, మాయావాది అతను మాట్లాడుతున్నాడు, ఈశావాస్యం ఇదం సర్వం, నాలుగైదు సార్లు అదే దాన్ని తిప్పి తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి అంతా కూడా అహం సర్వం, ఈశావాస్యం ఇదం సర్వం, ఇందులో అహం ఎక్కడ ఉంది అంటే అహం కూడా ఆ సర్వంలో కలిసిపోయింది అంటాడనమాట. ఈశావాస్యం ఇదం సర్వం అంటే ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క ఆస్తి అని అర్థం. మరి అతను అంటాడు అంటే అహం కూడా దాంట్లోనే ఉంది అంటే నేను కూడా కృష్ణుడి యొక్క దాసుని, కృష్ణుడి యొక్క ఆస్తిని అనేసి అర్థాన్ని వదిలేసి అతను ఏమంటాడు అంటే ఈశావాస్యం ఇదం సర్వం, ఇందులో అహం ఎక్కడ ఉంది అంటే ఆ అహమే సర్వం అంటాడు అనమాట. లేదా అహమే ఈశ్వర అంటాడు అనమాట. ఈశా అంటే అహం దాంట్లోనే ఉంది. ఇలాంటి ఒక చెత్త చెత్త వ్యాఖ్యానం అంతా కూడా వాళ్ళు ఏంటంటే ఇస్తూ ఉంటారు అనమాట. అందుకనే ఆచార్యుల యొక్క కృప వల్ల మనకి స్పష్టంగా ఒక్కొక్క శ్లోకం దాని యొక్క అర్థం ఏంటి, నేరుగా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాని యొక్క వివరణ అంతా కూడా చక్కగా ఉంది. అర్థం కాని విషయంలో మనకి వివరణలు అవసరం, కానీ నేరుగా అర్థమవుతుంటేనే దానికి ఎందుకు ఈ విధంగా దాన్ని అట్టి తిప్పి ఇటు తిప్పి సమాధానం ఇస్తూ ఉంటారు? కాబట్టి ఈ యొక్క మాయావాదులు శరణాగతిని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుంటారు అన్నమాట. కృష్ణుడి యొక్క ఉపదేశాలని పూర్తిగా వాళ్ళు సరిగా తప్పుగా అర్థం చేసుకుంటారు అన్నమాట. కాబట్టి ఈ చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశం ఏంటంటే నేరుగా కృష్ణుడిని ఆరాధించడం. చైతన్య మహాప్రభు హెచ్చరించారు అందుకే ఈ మాయావాదులతో చాలా జాగ్రత్తగా ఉండాలనేసి. ఏంటది శ్లోకము? మాయావాది భాష్యశూన్యులే హై సర్వనాశ్. ఎవడైతే మాయావాది నుంచి వింటాడో వాడు సర్వనాశనం అయిపోతాడంట. ఎవరండి ఈ మాయావాదులు? ఎవరో చెప్తున్నారు మాయావాది మాయావాదిని. ఎవరు ఈ మాయావాదులు? మాయావాదులు అంటే ఎవరు? మీకు తెలిసిన మాయావాదులు కొన్ని పేర్లు చెప్పండి. మాయావాది ఎవరు? మాయావాది అంటే పేర్లు చెప్పడం సబబు కాదు. అదే మనం ఇక్కడ ఆన్లైన్ ఉన్నాం కాబట్టి పేర్లు చెప్పుకోవడం సబబు కాదు, కాబట్టి పేరుని మనం వేరే విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. గ్రామసింహం తర్వాత వాళ్ళు ఏంటంటే కృష్ణుడు లీలలో అనర్గళంగా వాళ్ళు చెప్తారు. శాస్త్రావధాని వాళ్ళకి బిరుదులు, వాళ్ళకి చేతుల కంకణాలు, రకరకాలైనటువంటి బిరుదులు, వాళ్ళకి దండలు, వాళ్ళకి మర్యాదలు. కానీ వాళ్ళు కృష్ణుడి గురించి చెబుతూ భాగవతం నుంచి మాట్లాడుతూ చివరికి ఏంటంటే ఒక అగ్గిపుల పెడతారనమాట. ఇదంతా ఏంటంటే కేవలం మనకి కథ వరకే. ఇదంతా ఏంటంటే ఏదో చదువుకోవడానికి, ఏదో మనల్ని మనం ఆధ్యాత్మికంగా ఉంచుకోవడానికి. కానీ చివరికి ఇదంతా కూడా మాయా. ఇదంతా ఏంటంటే భగవంతుడితో కలిసిపోవడానికి అని మాట్లాడతారనమాట. అన్ని మాయావాది అంటారు. అంటే కృష్ణుడు కూడా మాయా అంటారు. అంతిమంగా ఏంటంటే వాళ్ళు కృష్ణుడిని తిరస్కరిస్తారు. సో వాళ్ళు శాస్త్రం నుంచే మాట్లాడవచ్చు కానీ చివరికి వాళ్ళు శాస్త్రాన్ని అంగీకరించరు. ఇటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళు శాస్త్రాన్ని అంగీకరించారు అంటే కృష్ణుడిని అంగీకరించరు. వాళ్ళు శాస్త్రాన్ని అంగీకరిస్తారు కానీ కృష్ణుడిని అంగీకరించరు. ఇది చూడండి ఎంత గొప్ప విచిత్రం. సో ఈ మాయావాదులు చాలామంది ఉన్నారనమాట. ఎక్కడ పడితే అక్కడ మొత్తం మాయావాదులు. ఎవరినే ఈ భారతదేశంలో ఎక్కువగా 99.99% మాయావాదమే. ఎవరిని గోకినా వాడు మాయావాదం మాట్లాడతాడు భారతదేశంలో. ఎవరినైనా అడగండి శివైక్యం చెందిపోయాను, ఐక్యం అయిపోతాను, నేను దేవుడైపోయాను, అటు దేవుడైపోయాడు
ఎవడైనా చనిపోతే వాడు శివ ఐక్యం ఐక్యం అయిపోయాడు. ఎవడో ఐక్యం అయిపోయాడే, ఎక్కడే అయిపోయి ఐక్యం అయిపోయాడు. భగవద్గీతలు ఎక్కడ ఉంది ఐక్యం అయిపోవడం అనేది? ఎక్కడైనా ఒకసారి ఒక్క చోట చెప్పండి కృష్ణుడు ఐక్యం అయిపోవచ్చు అనేసి అన్నాడని. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాతిప నచైవ న భవిష్యామ సర్వే వైమత పరం అంటున్నాడు. ఇప్పుడు కానీ ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడు కూడా మనం అస్తిత్వంలో ఉన్నాం, అంతేగాని కలిసిపోవడం అనేది లేదు. స్పష్టంగా ఉంది కృష్ణుడు ఎన్నో శ్లోకాలు చెప్తున్నాడు దాన్ని, జీవాత్మ యొక్క లక్షణాలని చెప్తూ. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది కలిసిపోవడం ఐక్యం అయిపోవడం? కానీ జనానికి అది బాగా లైక్ చేస్తారనమాట, దే లైక్ దిస్ ఐక్యం అవడం, బ్రహ్మం కలిసిపోవచ్చు అంతా ఒకటే. ఎందుకంటే ఈ యొక్క స్వభావం ఉంది, ఈశ్వరోహం అనేటువంటి స్వభావం ఉంది అందరికీ, అంది ఆ జబ్బు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం. కాబట్టి దానికి చాలా దగ్గరగా లేదా దానినే ప్రోత్సహించేటువంటి ఫిలాసఫీ ఏంటంటే మాయావాదం. నువ్వు కూడా దేవుడు అయిపోవచ్చు అంటే ఎంత హ్యాపీ, ఒకడు నా మీద ఉండక్కర్లేదు, నేనే ఇంకా దేవుడు, ఇంకా నాకు మీద ఇంకొకటి ఎందుకు అనుకుంటే జనం చాలా ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట. అందుకనే ఎక్కువ శాతం ఈ యొక్క మాయావాదుల ప్రవచనాలకి అందరు ఆకర్షితులు అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు దేవుడు అయిపోవచ్చు, నువ్వు భగవంతుడు అయిపోతావు, అబ్బో దండం పెట్టొక్కర్లేదు, నాగేంద్ర దండం పెట్టొచ్చు, ఏముంది అహంగ్రోపాసన, వాడిని వాడే పూజ చేసుకోవడం, ఇంత దరిద్రం ఇంకొకటి లేదన్నమాట. కాబట్టి ఈ యొక్క మాయావాదులు అంటే ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు, ఎవరిని పడితే వాళ్ళు మాయావాదులు, ఎవరిని కదిపినా గోకినా మాయావాదమే ఉంటుంది. ఎందుకంటే ప్రభుపాదుల యొక్క కృపచేత మనకి ఏంటంటే ఏ కనీసం ఈ యొక్క మాయావాదం అంటే ఏంటో తెలుస్తుంది. అఫ్కోర్స్ మనల్ని కూడా ఈ యొక్క మాయావాదం అనేటువంటిది పరోక్షంగా ప్రత్యక్షంగా అనేక రకాలలో ఇది దీని యొక్క కలుషితం అనేటువంటిది ఉంటుంది. భక్తితోని ఈ యొక్క మాయావాదం అనేటువంటిది ఏ విధంగా భక్తిలో మాయావాదం ఉండొచ్చు, భక్తిలో మాయావాదం కలిసిపోవడం ఏంటి, ఎలాగా, చిన్న ఉదాహరణ ఏమైనా చెప్పగలుగుతారా భక్తిలోని మాయావాదం కలిసి ఉండటం? అదేంటండి, మనం పదహారమాలు జపం చేస్తున్నాం, ఇంత తత్వం మాట్లాడుతున్నాం, మనకి మాయావాదం ఉండటం ఏంటి? మనలోని మాయావాదం ఉంది, ఈ యొక్క నిర్విశేష శూన్యవాదం ఇవంతా మనలో కూడా ఉంది. అనర్థం ఏ విధంగా ఉంది, చెప్పండి ప్రభు. వాసు లేదా, మనందరం పవిత్ర భక్తులు, వసుదేవ ప్రాణ ప్రభు. మాయావాదం ఉందా లేదా మనలో? మాయావాదం అంటే ఏంటి, కృష్ణుడిని మాయ అనుకోవడం లేదా మనం కృష్ణుడు అనుకోవడం, అంత ఒకటే అనుకోవడం, అంత కూడా ఒకటి. మాయావాదం ఉందా లేదా మనల్లో? ఉంది ఉంది అంటున్నారు. ఏదైనా ఉదాహరణ చెప్పగలరా? వ్యవహారికంగా మనం ఎన్నో, మనం కూడా వంశీప్రభు ప్రవచనంలో చెప్తున్నారు, మనం మందిరంలో ఉంటాం కానీ కృష్ణుడు అక్కడ ఉన్నాడు, కృష్ణుడి పొంది మనం నించున్నాం, అక్కడ కృష్ణుడు ప్రత్యక్షంగా ఉన్నాడు అనే పరిపూర్ణ విశ్వాసం ఉందా? మనకు తెలుసును కానీ ఆ సాక్షాత్కారం లేదు. ఆ విధంగా నిజంగా భావన ఉంటే వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడు? లేదా పరమాత్మ ఉన్నాడు, హృదయంలో పరమాత్మ ఉన్నాడు అనే పూర్తిగా ఆ సాక్షాత్కారం ఉన్నవాడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు? లేదా నిజంగా కృష్ణుడిని యొక్క స్మరణలో ఉన్నవాడు ఏ విధంగా, భక్తుడి యొక్క లక్షణాలు అవన్నీ ఉంటాయి కానీ ఆ మాయావాదం లోపల ఉంది. కాబట్టి మనం ఏంటంటే దానిని చవకగా తీసుకోవడమో లేదా దానిని ఓవర్సీ చేయడమో చేస్తాం. ఓవర్సీ చేయడం అంటే దానిని పట్టించకపోవడం అనేది ఉంటుందన్నమాట. ఏదైనా పుస్తకం ఒకసారి ఉంటుందన్నమాట, ఎక్కడో కింద పడేసి ఉంటుంది, అంటే కింద పడి ఉంటుందంటే దానిని మనం ఓవర్సీ చేసామనుకోండి, పర్లేదులే ఏదో నా పని కాదు, ఈ బుక్ ఏదైతే ఏంటి నాకు అవసరం లేదు, అదేంటంటే మాయావాదం. ఏ విధంగా మాయావాదం? ఆ పుస్తకం కింద ఉన్నా పైన ఉన్నా ఒకటే, నాది కాదు, నాకు సంబంధం ఏంటి, ఇది మాయావాదం అనమాట. కానీ భక్తుడు ఏం చేస్తాడు, చాలా కృష్ణ చైతన్యంలో ఉంటాడు కాబట్టి అతను ఏం చేస్తాడు, ఓ ఇది భగవద్గీత ఏదో కింద ఉంది, ఇది కింద ఉండకూడదు, ఇక్కడ ఉండాలి, పైన ఉండాలి. చిన్న ఉదాహరణ ఇది. ఆ విధంగా అనేక రకాలుగా చిన్న ఎన్నో మనం చెప్పుకోవచ్చు. సాధన చేసినా చేయకపోయినా ఒకటి, ప్రసాదం తిన్నా తినకపోయినా ఒకటి, ఏదైతే ఉంది పర్లేదులే, చలేగా చల్తాయే పర్వాలేదు పర్వాలేదు అనుకోండి, ఇదంతా ఏంటంటే మాయావాదం. నిర్విశేషవాదం, నిర్విశేషవాదం అంటే శూన్యవాదం. ఇది ఏ విధంగా ఉంటుంది అంటే, చూడండి భక్తుడు ఏదో వచ్చి ఏదైనా మాట్లాడుతుంటాడు, ఏదైనా అడుగుతుంటాడు, ఏదో సహాయం కావాలనో ఏదో చెప్తుంటాడు, ఓన్లే నాకు నా పనులు నాకున్నాయి ప్రభు, ఒకసారి రెండు ప్రచిన హెల్ప్ ప్రభు, ఎలవయ్య నా పనులు నాకున్నాయి, నేను నాది, నేను నాది, నా సాధన, నా భక్తి, నా సేవ, పక్కన ఎవడైనా ఉన్నాడా లేడా అనేది అంతా కూడా వాళ్ళకి పట్టింపు లేదనమాట. కానీ భక్తుడు అలా ఉన్నాడు, అడుగు శూన్యవాది కాదనమాట. ఎవరికో ఒకటి ఇబ్బంది ఉంటే వెంటనే వెళ్ళి సహాయం చేస్తాడు కదా భక్తుడు, మరి సామాన్య మనిషి అయినా చేస్తాడు. మరి భక్తుడు ఇంకా ఎక్కువ ఉంటాడు అనమాట, ఇంకొక భక్తుడికి అంటే భక్తులతో సంబంధాలలో మనకి కనబడుతుంది శూన్యవాదం, నిర్విశేషవాదం అంతా బయటకు వస్తుంది అనమాట. ఏదో భక్తుడు చక్కగా వంట చేశాడు, బాగా తినేసిన తర్వాత
ఇంకా వండిన వాడిని పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అది కూడా మాయా నిర్విశేషవాదమే. నేను వండాడు భక్తుడు ఒకడు శుభ్రంగా, భగవంతుడి కోసం అంత ప్రీతిగా ఉండాడు, హరే కృష్ణ ప్రభు చాలా బాగా ఉండారు చాలా మంచిది అనేసి చెప్పడంలో తప్పేం లేదు కదా. ఏం తగ్గిపోం మనం అలా చెప్పడం వల్ల? అది భక్తికి వ్యతిరేకంగా, భక్తి నుంచి ఎక్కడో వేరైనటువంటిది ఏం కాదు. మరి శూన్యవాదం ఉన్నది కాబట్టి మనం ఏంటంటే ఒక భక్తుడిని భక్తుడిగా గుర్తించాం మనం. నేను, నాది, నా భక్తి, నా సేవ, శూన్యవాదం యొక్క ఇంకొక వ్యక్తీకరణ అన్నమాట. నేను భక్తులు ఏంటంటే తోటి భక్తులతోని ఒక వ్యవహారంలో తెలుస్తుంది అన్నమాట ఎలా ఉంటుంది ఏంటని. ఎనివే ఇదంతా వేరే టాపిక్. ఏదేమైనప్పటికీ భక్తులని కూడా ఈ యొక్క మనల్ని కూడా మాయావాదం, నిర్విశేష శూన్యవాదం ఇదంతా ఉంది. దీన్ని కల్మిషం నుంచి బయటపడడానికే శ్రీ ప్రభుపాదుల వారు ఏంటంటే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారినే ఆయన ఆయన మనల్ని ఉద్ధరించడానికి పుస్తకాలను రాశారు. చదవాలి, వినాలి, భక్తులతో సంబంధం సరిగా పెట్టుకుంటే అన్నీ కూడా చక్కగా ఉంటుంది అన్నమాట. హరే కృష్ణ. సో ఏదేదో మాట్లాడాను, తప్పులుంటే క్షమించాలి. ఏదైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పచ్చు. కృష్ణకేశప్పుడు భక్తుల్ని పొగడకూడదు అనేసి అని అంటారు కదా, మళ్ళీ పొగిడితే పడిపోతారు అనేసి అని పడిపోతారు వాళ్ళు ఉన్న స్థాయిలో. పొగడకూడదు ఉన్నది చెప్పడంలో తప్పేం లేదు. మన ఎక్స్ట్రాగా ఏమి పెద్దగా వాళ్ళని ఓ ఇది చేయడం అవసరం లేదన్నమాట. అంటే పొగడడం అంటే ఇదిలో వాళ్ళని ట్యాంపర్ చేస్తూ వాళ్ళని అదే పని మీద వాళ్ళని ఇది చేయడం కాదు. ఉన్నది చెప్పడంలో అది సహజమే కదా. ఎక్కడైనా సరే థ్యాంక్ ఒక ఒక మర్యాదగా ఒకళ్ళని చేసినటువంటి దానికి వాళ్ళని చెప్పడంలో తప్పేం లేదు. అది అదేం ప్రాబ్లం ఏం కాదు. కానీ వాళ్ళు పతనం అయిపోతారు అనేటువంటి ఒక స్థాయిలో వాళ్ళు ఉన్నారు అనుకుంటే అది వేరు. కానీ పొగిడించుకుంటున్నాడు కావాలని ఆ పొగడతలకు ఇష్టపడుతున్నాడు అనుకుంటే మనం కొంత జాగ్రత్త పడాలి. కానీ ఒక భక్తుడు పొగడతాలకు ఎప్పుడు కూడా అతను నేను చేసిన కార్యం వల్ల 10 మంది నన్ను కీర్తించాలనేసి అనుకోడు. అలా అనుకోకూడదు. అలా అనుకుంటే అతను భక్తుడు కాదు. అలా అని చెప్పి ఇంకొక భక్తుడు ఏంటంటే అవతల వ్యక్తి అలా అనుకుంటాడేమో అనేసి చెప్పి వాడిని పొగడకుండా కూడా ఉండకూడదు. అవతల వ్యక్తికి ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా చేయాలి అంటే ఇంకొక భక్తుడిని కీర్తించాలి. భక్తుల్ని కీర్తించాలి కదా. కృష్ణుడే కీర్తిస్తున్నాడు భక్తులను. ఇంకొక భక్తుడు ఎందుకు కీర్తి కీర్తిని ఇవ్వాలి. భక్తులు అంటే కీర్తించాలి ఇంకొక భక్తుడిని. లేకపోతే ఇంకా భక్తి ఏముంటుంది? ఒక తోటి భక్తుడి యొక్క సేవని ఒకడు గుర్తించకపోతే అంత అని ఒక అర్థం. అప్పుడు ఏమవుతుందంటే అతను చేసే భక్తి గొప్పది అనుకుంటాడు. ఒకవేళ అవతల భక్తి అవతల వాడు చేసేటువంటి యొక్క సేవని అవతల భక్తుడి యొక్క సాధనని ఒకడు గుర్తించట్లేదు, అతను కూడా సేవ చేస్తున్నాడు అతను కూడా కష్టపడుతున్నాడు అని గుర్తించకపోతే అతను ఏమనుకున్నాడు అంటే నేను ఒక్కడినే ఇక్కడ చేస్తున్నాను అనుకుంటాడు అనమాట. కళ్ళు తెరిచి చూడాలి పక్కన వాడు ఎంత కష్టపడుతున్నాడో కూడా. నేను ఒక్కడినే కాదు ఇక్కడ చేసేది, ఇక్కడ ఇంతమంది సేవ చేస్తున్నారు భక్తులు, వాళ్ళు కూడా ఏంటంటే కష్టపడుతున్నారు. అలా చూడకపోతే మనల్ని మనం చూసుకుని గర్వమైపోతూ ఉంటాం అన్నమాట. నేను ఒక్కడినే చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే అవతల వాడి యొక్క సేవను గుర్తించకపోతే అక్కడ వెంటనే గొడవ అయిపోతుంది అనమాట. నేనే చేస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు. అరే అతను కూడా రోజంతా కష్టపడ్డాడు. అందుకనే ఒక భక్తులతో కలిసి సేవ చేస్తున్నప్పుడు తెలుస్తుంది అన్నమాట భక్తుల యొక్క కీర్తి ఏంటో, వాళ్ళ యొక్క భావన ఏంటి, వాళ్ళ సేవ ఎలా చేస్తున్నారు ఏంటి. నేను అనుకోవచ్చు నరహరి ఎప్పుడు క్లాసులో నిద్రపోతుంటాడు అతనేం చేస్తుంటాడని. కానీ అతనితో కూడా ఉంటూ అతను చేసే ప్రతి సేవని మనం కొంచెం గమనించినప్పుడు తెలుస్తుంది ఓకే అతను కూడా రోజంతా మందిరం శుభ్రం చేస్తున్నాడు, పాత్రలు తోముతున్నాడు, రోజు ఉదయాన్నే లెగుస్తున్నాడు, నిద్ర వచ్చినా కష్టపడుతున్నాడు, జపంలో ఏదో రకంగా జపం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఎక్కడో ఉండొచ్చు, వాళ్ళని వదిలేశాడు, అక్కడ చక్కగా తిని రోజంతా పడుకోవచ్చు, ఎవడేం అడిగేవాడు ఉన్నాడు. కానీ అది మనం గుర్తించాలి కదా. అది గుర్తించకుండా ఎప్పుడు కూడా నారాయణ ఎప్పుడు పడుకుంటాడులే, ఎప్పుడు నిద్రపోతాడు అనుకుంటే అఫ్కోర్స్ అది చెప్పేవాళ్ళు చెప్తారు. ఎవరైతే చెప్పాలో వాళ్ళు చెప్తారు నారాయణ నేను ఏమనుకో, ఉదాహరణకి నీ పేరుకున్నాను సారీ, ఏదో నువ్వు కనపడుతున్నావు కాబట్టి ఏమనుకోవు కాబట్టి కంగారు పడకు. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే మనం కావాలని చెప్పి ఒకటిని ఓ పైకి ఎత్తేసి వాడు ఇంకా ఏమి లేనిపోని అన్నీ కూడా మనం కీర్తించాలనేది కాదు. కానీ భక్తులతో ఇది ఒక సాధారణమైన విషయం. ఇదేం దాని గురించి మనం ప్రత్యేకించి పెద్ద సెమినార్ ఏం కండక్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. కానీ దురదృష్టం ఏంటంటే ఈ శూన్యవాదం యొక్క ప్రభావం ఎలా ఉందంటే అది కూడా మనం ఏంటంటే చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. ఎవరే భక్తులతో కరెక్ట్గా సమంగా ఉండండి అనేసి చాలా కష్టం. లేకపోతే అంటే సహజంగా అది వస్తుంది. ఆధ్యాత్మికంగా మనం పురోగతి సాధించేటప్పటికీ మనం ఇవన్నిటిని గుర్తిస్తాము, ఇలా విధంగా ప్రవర్తన అవన్నీ కూడా మారుతుంది. కానీ అది కూడా రోజు రోజుకి ఏమిటంటే చాలా తగ్గిపోతుంది అన్నమాట. కానీ సాధారణంగా పుస్తక వితరణ ఉత్సాహమైనటువంటి ఒక సాధన కీర్తన ఇవన్నీ జరిగే దగ్గర ఇటువంటి సమస్యలు ఉండకూడదు. సాధారణంగా శిలప్రభు మహారాజ్ పుస్తకంలో రాస్తున్నారు, బ్రహ్మచర్య పుస్తకంలో ఎక్కడెక్కడైతే ఈ యొక్క మంగళహారతి గౌరహారతి ఉత్సాహమైనటువంటి ఒక కీర్తన ఉత్సాహమైనటువంటి ఒక
శ్రవణము, కీర్తనము, పుస్తక వితరణ, ప్రభుపాద కోసం అనే ఉద్యమంలో మనం కష్టపడాలనేటువంటి ఒక ఉద్యమం స్ఫూర్తి అనేటుతో అక్కడ ఇలాంటి చిన్న చిన్న చిన్నవి ఉండదు. కానీ ఆ భావన అందరిలోని పరిపూర్ణంగా ఉండదు. కాబట్టి ఏంటంటే ఈ రకమైనటువంటి ఒక విభేదాలు, గొడవలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కానీ ఏదైనా ఇక్కడ ఒకరిని పొగడంలో తప్పేం కాదు. కానీ మనం అతిశయోక్తి చేయాల్సిన అవసరం లేదు. అతిశయోక్తి అంటే ఎక్కువగా వాళ్ళని ఎత్తి వాళ్ళని ఏంటంటే ముళ్ళ చెట్టు ఎక్కించడం చెప్తారు చూడండి, అది చేయాల్సిన అవసరం లేదు. వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పడంలో తప్పేం లేదు. ఆ విధంగా వాళ్ళు కూడా ఏంటంటే ప్రేరణ పొందుతూ ఉంటారు. ఓకే, భక్తులు సంతృప్తి అవుతున్నారు, ఇంకా చేయాలనేటువంటి ఒక ఉత్సాహాన్ని కూడా వాళ్ళు కలుగుతారు. అవునా కదా, రోజంతా కష్టపడి ఉంటాడు, వంట చేసి ఉంటాడు, చాలా కష్టపడి. అంటే ప్రతిసారి మనం అవి చేయాలనిసిన అవసరం లేదు. కానీ సహజంగా అది ఏదో ఒక రోజున అది వస్తుంది. సాధారణంగా రోజు అన్నం పప్పు కూరే వండుతారు కాబట్టి మనం రోజు చెప్పాల్సిన అవసరం లేదు పప్పు సూపర్, కూర సూపర్, అది జరం చేది. కానీ ఎప్పుడైనా ఒకసారి మంచి ప్రసాదం మీద పెద్ద ఫీస్ట్ చేస్తారు భక్తులు, చాలా కష్టపడి అద్వైతాచార్య అపీరెన్స్ డే లేదా నిత్యానంద గౌర పూర్ణిమ అందరు కలిసి చాలా కష్టపడతారు. అప్పుడు తర్వాత రోజున మేబీ ఒక్కొక్కరిని మనం అడ్రస్ చేయొచ్చు, ఓకే వసుదేవ ప్రాణ ప్రభు చాలా చక్కగా వండారు. అదిలో అందులో ఏమి అది తప్పేమి కాదు. టైం అయిపోతుంది, చెప్పండి ప్రభు. ఇది చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అతిశయోక్తి చేయాల్సిన అవసరం లేదు. ఏదేమైనా మీరు చాలా మంచి లభించారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి కదా, అప్రిషియేట్ చేయాలి. భక్తులు అందరు ఎదురుకుండా, భక్తులు ఎదురుకుండా మీకు చెప్పాలన్నమాట, చాలా మంచి క్లాస్ ఏదో ఇప్పుడు చాలా ఈ ప్రవచనం అనేది ఏదో నన్ను కీర్తించుకోవడానికి నేను చెప్పేది కాదు. అది కాదు, నన్ను నేను శుద్ధపరచుకుంటున్నాను, మిమ్మల్ని శుద్ధపరిచే క్రమంలో నన్ను మీరు చాలా మంచి క్లాస్ ఇచ్చారు. చాలా ఇంకొకటి ఏంటంటే చాలా ఉత్తేజపరుస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. ధన్యవాదాలు. ఏమంటారంటే ఎవరైతే బాగా నేను పొగుడుతున్నాడో వాడే నీ ఒక శత్రువు అంటారనమాట. సో ఆ విధంగా పరిగణిస్తే పొగిడేవాడే శత్రువు అనమాట. పొగడతలు కోరుకోవడం అనేది పంది మలాన్ని ఒంటి మీద పోసుకున్నట్టు అనమాట. అంత సబబుగా ఉండదు మాట్లాడటం. కానీ ఇది భక్తివేదాంత దగ్గర అలాగే అంటున్నారు. శుక్రేర ఏంటది వైష్ణవ ప్రతిష్ట, ఈ యొక్క ప్రతిష్ట కోసం కోరుకోవడం అనేది ఏంటంటే మలం చాలా హీనం, మలం తినే పంది అంతకన్నా హీనం. ఆ మలం తినే పంది యొక్క మలం ఇంకా దారుణం. దానిని మనం ఒంటి మీద పూసుకున్నట్టు అనమాట. మనం ఒకరి నుంచి ఆశిస్తున్నాం అంటే ఈ కీర్తి ప్రతిష్టల్ని మనం ఆశిస్తున్నామంటే కాబట్టి అది చాలా డేంజరస్. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు కూడా వ్యక్తిగతంగా ఆశించొద్దు అనమాట. నన్ను అందరు కీర్తించాలి, నన్ను గుర్తించాలి, నన్ను గౌరవించాలి, నన్ను సేవించాలని. అదేవిధంగా అందరికీ కూడా మనం గౌరవం కీర్తనం అన్ని చేయాలన్నమాట. ఈ ప్రవచనం ఏం బాగలేదు. ఇంకొకటి చెప్పండి, ఈ వినయం అనే దాని గురించి ప్రభు చిన్న డౌట్ ఏంటంటే, సహజంగా ఎవరన్నా మనకి గట్టిగా చెప్తే మనం వినడానికి కొద్దిగా సుముఖంగా అనిపించకపోవచ్చు, మన మనసు వెంటనే అంగీకరించకపోవచ్చు. గట్టిగా చెప్తే సుముఖంగా అంగీకరించకపోవచ్చు, వెంటనే మనం యాక్సెప్ట్ చేయడానికి ఇదంతా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితుల్లో నాకు అలాగే అనిపిస్తుంది, అటువంటి పరిస్థితుల్లో మనం ఎలా బిహేవ్ చేయాలి అంటే చాలా గట్టిగా మంచి విషయమే, భగవంతుడి సేవే చెప్తున్నారు. ప్రాక్టికల్ సొల్యూషన్, గట్టిగా మనం ఒకడు మనల్ని తిట్టినప్పుడు లేదా మనల్ని ఇది చేసినప్పుడు మనం ఎలా స్పందించాలి. రజోగుణంలో ఉన్నాం అనుకోండి, వెంటనే మనం కూడా ఏంటంటే నన్ను అంటాం అంటాం. తమగుణంలో ఉన్నప్పుడు ఏంటంటే పూర్తిగా ధమ్మంతో వాళ్ళని ఏంటంటే రెండు రకాలు ఉన్నాయి దీంట్లో. ఇంతే లెవెల్ చెప్తూనే ఉంటారు మన పని మనదే అనేసి అనుకోవడం, అది ఏంటంటే అది కూడా ఏంటంటే ఒక రకమైనటువంటి ఒక ప్రైడ్. ప్రైడ్ అంటే దంభం, ఎవరిని లెక్క చేయకపోవడం. ఇంకొకటి ఏంటంటే అవతల వాళ్ళని అరిచేయడం. దానికి ఇంకొకటి ఏంటంటే మనకు ఒకవేళ కోపం వచ్చినా వెంటనే దానిని అంగీకరించడం కష్టమైనా సరే మనం మౌనం పాటించి మళ్ళీ తర్వాత దానిని కొంచెం ఆలోచించుకొని మనం చేసినటువంటి ఒక తప్పు ఏంటి దాన్ని దాని నుంచి బయటపడడం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చెప్పినప్పుడు దానిని అంగీకరించి దానిని వెంటనే సరి చేసుకోవడం. సో ఇందులో మనం ఏ లెవెల్లో ఉన్నాం అనేటువంటిది మనం చూసుకొని దానిని బట్టి మనం వర్కౌట్ చేసుకోవాలన్నమాట. ఎలా మనం అని కనీసంలో లోపల మనకి వెంటనే ఆ యొక్క వినయ భావనతో వాళ్ళకి సాష్టాంగ ప్రణామం చేసి చాలా ధన్యవాదం ప్రభు, మీ అంత భక్తులు ఇంకొకటి లేడు, మీరు నాకు మంచి సహాయం చేశారు అనేటువంటిది లేకపోయినా కనీసం అప్పటికప్పుడు వాళ్ళు ఎవడైనా మనం తిట్టినప్పుడు మనం మౌనం పాటించి తర్వాత దాని గురించి ఆలోచించి
దానిని మనం సరి చేసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని గురించి మనం ఒకసారి మాట్లాడి ఇలా క్షమించండి అనేసి మాట్లాడుకోవడం అనేది బెస్ట్ ఒక సిస్టమ్. ప్రభు ఏమంటారు? అబ్బా అందుకనే మేము